నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో రేపే అవిశ్వాసంపై చర్చ. వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు, సభ్యులకు విప్ జారీ చేసిన పార్టీలు. కేంద్రం వైఫల్యాలను ఎండగడతామంటున్న ప్రతిపక్షాలు, నాలుగేళ్ల ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తామంటున్న కమల దళం. ఏపీకి సాయంపై కేంద్రం నిర్లక్ష్యాన్ని దేశానికి వివరిస్తామన్న తెలుగుదేశం అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్న ఎంపీ గల్లా జయదేవ్. చర్చలో భాజపాకు 3 గంటలకు పైగా సమయం. తెలుగుదేశంకు 13, తెరాసకు 9 నిమిషాలు. విభజన సమస్యను ప్రస్తావిస్తామన్న వినోద్. ఏపీలో ఆన్లైన్లోనే అన్ని సేవలు. ఈ ప్రగతి పోర్టల్ ప్రారంభించిన సీఎం, ఒకే వేదిక నుంచి 34 శాఖల సేవలు అందుతాయన్న లోకేష్. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ పునరుద్దరణకు మార్గం సుగమం. ఆమోదం తెలిపిన జాతీయ కంపెనీల న్యాయ ట్రైబ్యునల్. త్వరలో కొత్త 100 రూపాయల నోట్లు విడుదల చేయనున్న ఆర్బీఐ. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు కొనసాగుతాయని వెల్లడి. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్దమైంది. తిరుగులేని ఆధిక్యంతో కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ సర్కార్ పదవీకాలం పూర్తి కావడానికి కొద్ది నెలల ముందు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమవగా, సంఖ్యాబలం ఆధారంగా చర్చలో అత్యధిక సమయం దక్కించుకున్న భాజపా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరించేందుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయటంలో వైఫల్యం చెందిన కేంద్రంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రేపు లోక్సభలో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. రేపటి చర్చకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇప్పటికే కొన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేయగా, ఇవాళ శివసేన, బీజేడీ కూడా విప్ జారీ చేశాయి. తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమయం కేటాయించారు. ప్రస్తుతం లోక్సభలో 533 మంది సభ్యులు ఉండగా సాధారణ మెజారిటీకి 267 మంది మద్దతు అవసరం. స్పీకర్ సుమిత్రా మహాజన్తో కలిపి భాజపాకు 274 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ పక్షాలైన శివసేనకు 18, లోక్ జనశక్తికి 6, శిరోమణి అకాలీదళ్లకు 4, ఆర్ఎల్ఎస్పీకి 3, అప్నాదళ్లకు 3, జేడీయూకి 2, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు 1 సభ్యుడు ఉన్నారు. అమిత్ షా ఫోన్ చేయడంతో పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన శివసేన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. పీఎంకే, స్వాభిమాన పక్ష పార్టీలు కూడా తమకే అండగా నిలుస్తున్నాయని, మొత్తంగా తమకు 314 మంది సభ్యుల బలం ఉందని కమల దళం చెబుతోంది. మోదీ సర్కార్ కా బర్తీ సమర్థన్ హై పార్లమెంట్ కే అందర్ ఔర్ పార్లమెంట్ కే బాహర్ తో ఇసిలియే ఇస్ బార్ ఎన్డీఏ తో ఏక్ ముస్త్ హోకర్ కే ఇస్ అవిశ్వాస్ ప్రస్తావ్ కే ఖిలాఫ్ ఓట్ కరేగీ ఉస్కే సాథ్ ఎన్డీఏ ప్లస్ ఎన్డీఏ కే బాహర్ కే కయి దల్ భీ హమే సమర్థన్ దేనే వాలే ఎన్డీఏ ఏక్ ముస్త్ హై ఏక్ ముస్త్ హోకర్ కే ఏక్ జూట్ హోకర్ కే ఓటింగ్ కర్నే వాలే హై వో కల్ ఆప్కే సామ్నే ఆ జాయేగీ. విపక్షాల బలం 222 కాగా, ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 63 మంది సభ్యులు ఉన్నారు. అన్నా డీఎంకేకు 37 మంది, తృణమూల్ కాంగ్రెస్ కు 34, బీజేడీకి 20 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశానికి 16, తెరాసకు 11 మంది సభ్యులు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి 7, ఆమ్ ఆద్మీ పార్టీకి 4 సభ్యులు ఉంటే ఇతరులు 30 మంది ఉన్నారు. ప్రతిపక్షాల్లో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయబోమని అన్నా డీఎంకే ఇప్పటికే సంకేతాలిచ్చింది. కావేరీ బోర్డు కోసం తాము సభలో పోరాడినప్పుడు ఎవరూ తమకు మద్దతు ఇవ్వలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఆక్షేపించారు. కాబట్టి తాము అవిశ్వాసానికి మద్దతిచ్చేది లేదని పరోక్షంగా చెప్పేశారు. 34 మంది సభ్యులున్న తృణమూల్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయనుంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. 20 మంది సభ్యులు ఉన్న బీజేడీ తమ వైఖరేంటో శుక్రవారం పార్లమెంట్లోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇక 11 మంది సభ్యులు ఉన్న తెరాస పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సిపిఎం, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, ఆర్జేడీ తదితర విపక్ష పార్టీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయనున్నాయి. మొత్తంగా అవిశ్వాసానికి 150 మంది ఎంపీలు
ఎంపీల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లోక్సభలో జరిగే చర్చలో అత్యధిక ఎంపీలు ఉన్న భాజపా చర్చలో 3 గంటల 33 నిమిషాల సమయం దక్కించుకుంది. ప్రధాని మోదీ సహా భాజపా ఎంపీలు తమకు దక్కిన సమయంలో ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన అభివృద్ది కార్యక్రమాల్ని వివరించడం సహా ప్రతిపక్ష పార్టీలను విమర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కు 38 నిమిషాలు మాత్రమే స్పీకర్ కేటాయించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాసంపై మాట్లాడే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపైనే కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా మాట్లాడేందుకు సిద్దమవుతున్నారు. అన్నాడీఎంకేకి 27 నిమిషాలు, బీజేడీ 13, శివసేనకు 14 నిమిషాలు కేటాయించగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశానికి కేవలం 13 నిమిషాలే కేటాయించారు. తెరాసకు 9, సిపిఎంకు 7, ఎస్పీకి 6, ఎన్సీపీకి 6, ఎల్జేఎస్పీకి 5 నిమిషాలు చర్చకు సమయం ఇచ్చారు. देश के लोगों ने मोदी जी के खिलाफ अविश्वास प्रस्ताव पारित कर दिया है. वो केवल 2019 की इंतजार में है. अगर अमित शाह जी और मोदी जी अपने गणित को लेकर इतने संतुष्ट हैं, तो वो आज सुबह से साष्टांग उद्धव ठाकरे जी के सामने क्यों लेटे हुए हैं? क्या ये सही नहीं कि 282 सांसद जिसको देश की जनता ने दिए थे, उस भारतीय जनता पार्टी के पास आज 270 और 71 सांसद हैं, उनमें से भी 2 सस्पेंड किए हुए हैं. ప్రతిపక్ష సభ్యులంతా మాట్లాడిన తర్వాత అంతిమంగా ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత సభ్యుల డిమాండ్ మేరకు ఓటింగ్ జరుగుతుంది. లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణిని దేశం మొత్తానికి తెలియజేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలు, బుక్లెట్ను ఆయా పార్టీలకు పంపింది. అవిశ్వాసం తీర్మానంపై చర్చను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్తో ప్రారంభింపచేయాలని నిర్ణయించిన చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం చేసేందుకు లభించిన ఈ చారిత్రక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. లోక్సభలో రేపు చర్చకు రానున్న అవిశ్వాస తీర్మానం చాలా కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు స్పష్టం చేశారు. ఎంపీలతో పలుమార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అవిశ్వాసంపై చర్చను గల్లా జయదేవ్తో ప్రారంభింపచేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్టాత్మక అంశం కాబట్టి జయదేవ్ ప్రారంభిస్తే బాగుంటుందని కేశినేని నానికి చంద్రబాబు సూచించగా ఆయన వెంటనే అంగీకరించారు. అవిశ్వాసంపై చర్చ 7 గంటలు జరిగే అవకాశం ఉందన్న ఆయన తెలుగుదేశానికి 15 నిమిషాలపైనే అవకాశం వస్తుందని అంచనా వేశారు. మరింత ఎక్కువ సమయం కోరాలని ఎంపీలకు సూచించారు. చర్చకు పూర్తిగా సిద్దమై నాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును గట్టిగా ప్రస్తావించాలని కోరారు. 5 కోట్ల ప్రజల గొంతుకను లోక్సభ వేదికగా వినిపించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్ని పార్టీల ఎంపీలకు చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్న తెలుగుదేశానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ను భాజపా మోసం చేసిందని లేఖలో వివరించారు. రాజ్యసభలో నాటి ప్రధాని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. వాటిని అపరిష్కృతంగా వదిలేయటం వల్లే తాము పోరాటానికి దిగాల్సి వచ్చిందని లేఖలో స్పష్టం చేశారు. 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చిన తీరును లేఖలో ప్రస్తావించారు. తిరుపతి నెల్లూరు సభల్లో ప్రత్యేక హోదాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, అందుకే తాము పోరాడుతున్నామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులు ఇచ్చామని, తీర్మానానికి మద్దతిచ్చిన ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చర్చలో కూడా ఆంధ్రప్రదేశ్కు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం ఎంపీలు అన్ని పార్టీల నేతల్ని కలిసి అవిశ్వాసానికి మద్దతు కూడగడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమైన ఎంపీలు అవిశ్వాసానికి ఆమ్ ఆద్మీ సహకారం కోరగా ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. కేంద్ర సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కి జనతా ఔర్ ఆంధ్రప్రదేశ్ కి సర్కార్ కే సాత్ ధోఖా కియా, విశేష్ రాజ్య కా దర్జా దేనే కే అప్నే వాదే సే కేంద్ర కి సర్కార్ మోదీ జీ కి సర్కార్ పీచే హట్ గయీ. इसी संबंध में जो नो कॉन्फिडेंस मोशन आया है, उसको लेकर आज टीडीपी के तमाम माननीय सांसदगण दिल्ली के मुख्यमंत्री आदरणीय अरविंद केजरीवाल जी से मिले और अपना समर्थन मांगा है. तो आम आदमी पार्टी राज्यसभा में जब बहस होगी उस दौरान भी टीडीपी का साथ देगी, आंध्र प्रदेश का साथ देगी, और जब लोकसभा में बहस होगी, चर्चा होगी, वोटिंग होगी, उसमें भी हम టీడీపీ కా సాత్ దేంగే. అనంతపురంలో రహదారి విస్తరణకు సవరించిన అంచనాలతో హుటాహుటిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అలకవీడిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రేపు లోక్సభలో అవిశ్వాస తీర్మానంలో పాల్గొననున్నట్టు తెలిపారు. రేపు లోక్సభలో అవిశ్వాసంపై జరిగే చర్చ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, తెలంగాణ ఇంకా సాధించుకోవాల్సిన వాటిని ప్రస్తావిస్తామని తెరాస స్పష్టం చేసింది. 4 ఏళ్లుగా తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండగా తెలుగు ప్రజల కోసం తెరాస మాత్రమే పార్లమెంట్లో పోరాడిందని తెరాస ఎంపీ వినోద్ అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ తో మిత్రత్వంగానే ఉన్నామన్న వినోద్ కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఏపీ లేఖ రాయడం దురదృష్టకరమన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వని అంశాన్ని చర్చలో లేవనెత్తుతామని వినోద్ చెప్పారు. నిన్నగాక మొన్న మా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు సాధించుకుంటే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు వీటిని రద్దు చేయాలని చెప్పి. మరి ఇవి కూడా ప్రస్తావిస్తాం. మరి వాళ్ళ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి హామీ ఇవ్వబడ్డది విభజన చట్టంలో. సరే ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎన్ని ఇవ్వలేదు అది రేపు చర్చిస్తారా? ఈరోజు మేము కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, దానికి డబ్బులు ఇవ్వాలంటే భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు. దురదృష్టవశాత్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది తెలంగాణకి. విభజన చట్టంలో పెట్ట పోలవరానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి రాసేటప్పుడు ప్రాణహిత చెవెళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి రాసుకుంటే బాగుండు, రానియలేదు దాంట్లో, రాయలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మూక హత్యలను అరికట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మూక హత్యలపై లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణుగోపాల్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాజ్నాథ్ ఇలాంటి అంశాలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా దాడులు జరిగిన వెంటనే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. పోలీసు వ్యవస్థ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పటికీ కేంద్రం ఇలాంటి దాడుల్ని చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపిస్తున్న వదంతుల వల్లే మూక హత్యలు జరుగుతున్నాయన్న రాజ్నాథ్ వదంతుల్ని నియంత్రించేందుకు సంబంధిత సంస్థలతో మాట్లాడినట్టు తెలిపారు. హోంమంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. లించింగ్ కి ఘటనాయే పహలే భీ హోతీ రహీ హై, లేకిన్ లించింగ్ కి ఘటనాఓ మే జో భీ హతాహత్ హోతే హై, జో భీ మారే జాతే హై, వో నిశ్చిత్ రూప్ సే కిసీ భీ సర్కార్ కే లియే చింతా కా విషయ హో సక్తా హై. ఔర్ మాబ్ లించింగ్ కే కారణ జిన్ లోగోం కీ భీ హత్యాయే హుయీ హై, జో భీ ఘాయల్ హుయే హై, కి మే అప్నీ సర్కార్ కీ తరఫ్ సే భీ ఉస్కీ మే భర్త్సనా కర్తా హూ, ఉస్కీ మే ఆలోచనా కర్తా హూ, ఇస్ అప్రోచ్ కో మే పూరీ తరఫ్ సే కండెమ్ కర్తా హూ. పులిస్ హో అథవా జో హై యే పబ్లిక్ ఆర్డర్ హో, यह स्टेट सब्जेक्ट है, यह सेंटर का सब्जेक्ट नहीं है, लेकिन यह स्टेट सब्जेक्ट होने के बावजूद केंद्र सरकार इस पर चुप्पी साधकर नहीं बैठ सकती. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టం చేశారు. ఇందుకోసమే యూనివర్సిటీలు కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేసినట్టు జావడేకర్ రాజ్యసభలో తెలిపారు. ఒక్కో విద్యా సంస్థకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపేస్తూ గత ఏప్రిల్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసినట్టు రాజ్యసభకు వివరించిన జావడేకర్ ఈ పిటిషన్పై తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. అందుకే విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీని నిలిపి ఉంచినట్టు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు 50% రిజర్వేషన్ల అమలుపై తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. సమాచార కమిషనర్ల జీత భత్యాలు, పదవీ కాలంలో మార్పులకు సంబంధించి కేంద్రం సమాచార హక్కు చట్టంలో ప్రతిపాదించిన సవరణలను కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఈ సవరణలతో కూడిన ప్రతిపాదిత బిల్లును కేంద్రం నేడు సభలో ప్రవేశపెట్టగా ఆ సవరణలు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణలతో సమాచార హక్కు చట్టం నిర్వీర్యం చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. దేశ ప్రజలందరూ నిజాలను కోరుకుంటూ ఉంటే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ నిజాలను దాచేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపాదిత సవరణలను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలని రాహుల్ పిలుపునిచ్చారు. 2009 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పిన యూపీఏ సర్కార్ తమ హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సౌభాగ్య పథకం లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని విద్యుత్ సౌకర్యం కల్పించడంలో ఎన్డీఏ సర్కార్ సాధించిన పురోగతిని వివరించారు. హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ సర్కార్ చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల్లో తప్పుల్ని వెతుకుతోందని విమర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్ 28ని చరిత్రాత్మక రోజుగా అభివర్ణించిన ప్రధాని ఆ రోజే దేశంలోని చివరి గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయని చెప్పారు. మార్చి 31, 2019 నాటికి దేశంలోని 3.6 కోట్ల ఇళ్లకు విద్యుత్ వెలుగులు అందించే లక్ష్యంతో గతేడాది సెప్టెంబర్లో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు. तब देश के 18,000 से अधिक गांव ऐसे थे जहां बिजली थी ही नहीं. पिछली सरकारों ने बिजली पहुंचाने के वादे तो बहुत किए, लेकिन उन वादों को पूरा नहीं किया गया. उस दिशा में कोई काम नहीं हुआ. 2005 यानी करीब करीब आज से 13 साल पहले उस वक्त तत्कालीन कांग्रेस की सरकार थी, मनमोहन सिंह जी प्रधानमंत्री थे, और उन्होंने 2009 तक देश के हर गांव में बिजली पहुंचा देंगे वादा किया था.
तो हो सकता है 2009 नहीं तो 10 में हो जाता, 11 में हो जाता, लेकिन उस समय वादे पूरे नहीं हुए इसको कोई गंभीर लेता ही नहीं था। ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అన్ని సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రగతి మై ఏపీ పోర్టల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రజావేదిక హాల్లో ఆవిష్కరించారు. పాలనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చివరి వ్యక్తి కూడా మెరుగైన పాలన అందించగలుగుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్త ఆవిష్కరణలో భాగంగా ఈ ప్రగతి మై ఏపీ పోర్టల్ ఆవిష్కరించుకున్నట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది చివరికల్లా అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఈ ప్రగతిలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. ప్రజలకు మేలైన పరిపాలన అందించేందుకు 34 శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని తెలిపారు. ఆగస్టు నెలలో నిరుద్యోగ యువతకు అందించే నిరుద్యోగ భృతి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఈ ప్రగతి మై ఏపీ పోర్టల్ ఆవిష్కరణలో కృషి చేసిన వారందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యాప్ స్టోర్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ 300 సర్వీసెస్ అండ్ ఇయర్ ఎండ్ మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ స్టాండ్ అలోన్. వీ వాంట్ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ ఈ ప్రగతి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దే ఆర్ వర్కింగ్. అనదర్ 1 or 2 years టైమ్ యు ఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ ఎకో సిస్టమ్. అల్టిమేట్లీ నో సిటిజన్ నీడ్ టు గో టు ఎనీ ఆఫీస్. దట్ ఇస్ మై ఐడియా. దెన్ అల్టిమేట్లీ ఈవెన్ యాప్ ఆల్సో నాట్ నెసరీ త్రూ వాయిస్ యాజ్ ఆన్ టుడే. వాట్ అలెక్సా ఆర్ హలో గూగుల్ లైక్ దాట్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ విల్ బి అవైలబుల్ ఆన్ వాయిస్. వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్. ఇన్ దిస్ క్రియేటివ్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఆంధ్రప్రదేశ్కు సులభతర వాణిజ్యంలో ప్రథమ ర్యాంకు రావడంపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్శలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ఖండించారు. దొంగబ్బాయిని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి అడిగితే ఏం తెలుస్తుందన్న లోకేష్ క్విడ్ ప్రోకో విధానంలో అవినీతి అక్రమ సంపాదన గురించి అడిగితే చెప్తాడని ఎద్దేవా చేశారు. ఏపీ సులభతర వాణిజ్యంలో కాక అవినీతిలో నెంబర్ 1గా ఉందంటూ జగన్ కాకినాడ సభలో వ్యాఖ్యానించగా అవినీతిలో నెంబర్ 1 ఎలా అయ్యారని దొంగబ్బాయిని సీబీఐ ప్రశ్నించడంలో ఆశ్చర్యం లేదంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. సిర్పూర్ కాగిత పరిశ్రమ పునరుద్దరణకు తెరాస సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు కాగిత పరిశ్రమ పునరుద్దరణకు 782 కోట్ల రూపాయలతో జేకే పేపర్ మిల్స్ రూపొందించిన పునరుద్దరణ ప్రణాళికకు జాతీయ కంపెనీల న్యాయ ట్రైబ్యునల్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే బ్యాంకులు కూడా ఆ ప్రణాళికకు పచ్చజెండా ఊపాయి. ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా మరో 3,500 మందికి ఉపాధి కల్పించే ఈ కాగిత పరిశ్రమ కోసం కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది. జీఎస్టీ రీఇంబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, 10 ఏళ్ల విద్యుత్ బిల్లులపై రాయితీ, పెట్టుబడి రాయితీ వంటి ప్రోత్సాహకాలిచ్చింది. గత 3 ఏళ్లుగా మూతపడి ఉన్న సిర్పూర్ కాగిత పరిశ్రమ తిరిగి ప్రారంభం కానుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యుడు కోనప్ప ఈ సంస్థ పునరుద్దరణ కోసం 3.5 ఏళ్లుగా శ్రమించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని కొత్త యాజమాన్యానికి సబ్సిడీలు ప్రకటిస్తూ కార్మికులను ఆదుకోవాలనే గొప్ప ఉద్దేశంతో సబ్సిడీలు ఇచ్చి ఈ రోజున ఈ కంపెనీ తెరవడానికి మార్గం అనువుగా చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ సహా తెలంగాణ బెవరేజెస్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 124 బిల్ కలెక్టర్ల పోస్టులు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్లో 78 ఖాళీలు భర్తీ చేయనుంది. బెవరేజెస్ కార్పొరేషన్లో 56 గ్రేడ్ 2 అకౌంట్స్ ఆఫీసర్, 13 గ్రేడ్ 2 అసిస్టెంట్ ఆఫీసర్, 9 డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్ 4 ఆర్టీసీ పరీక్షతో పాటే ఈ ఖాళీలకు నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. విజయవాడ పోలీస్ కమిషనర్గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా ఆయనతో సమావేశం కాగా సమన్వయంతో పనిచేద్దామని సీపీ సూచించారు. మరోవైపు ఇప్పటి వరకు ద్వారకా తిరుమలరావు పర్యవేక్షించిన సీఐడి విభాగం డీజీగా అమిత్ గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు అమిత్ గార్గ్ సీఐడి ఐజీగా పనిచేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత 2,500, 2,250, 10 రూపాయలకు కొత్త నోట్లను విడుదల చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు 100 రూపాయలకు కొత్త నోట్లను విడుదల చేయనుంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్లో భాగంగా జారీ చేసే ఈ నోట్లకు ఒకవైపు మహాత్ముడి బొమ్మ, మరోవైపు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటే రాణీకి వావును పొందుపరిచారు. గుజరాత్లోని పఠాన్లో ఉన్న చారిత్రక 7 అంతస్తుల భూగర్భ బావిని రాణీకి వావుగా పిలుస్తూ ఉండగా ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా చోటు దక్కింది. 11వ శతాబ్దంలో పఠాన్ రాజు సిద్దార్థ జైసింగ్ ఈ బావిని నిర్మించారు. కొత్త 100 రూపాయల నోట్ ఊదా రంగులో ఉండగా ఈ నోట్లను త్వరలోనే బ్యాంకులకు పంపనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. కొత్త నోట్లు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న 100 రూపాయల నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మహిళా నక్సల్ సహా 8 మంది మావోయిస్టులు మరణించారు. దంతవాడ బీజాపూర్ సరిహద్దులోని తిమినర్ పుష్నర్ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఉదయం 6 గంటల సమయంలో ప్రత్యేక కార్యాచరణ దళం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయన్న అధికారులు 4 మహిళలు సహా 8 మంది మావోయిస్టులు మరణించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 18 మంది గాయపడ్డారు. రిషికేశ్ గంగోత్రి జాతీయ రహదారిపై సూర్యధార్ వద్ద ఆర్టీసీ బస్సు 250 మీటర్ల లోతైన లోయలో బోల్తాపడగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో 6 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 2,50,000, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.